ఎలా ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా? అవును సార్. సో నైట్ జాబ్ అవును సార్. 32 యుఎస్ కంపెనీ కదా ఇప్పుడు? అవును సార్. ఇప్పుడు యుఎస్ స్పేస్. సో మార్నింగ్ వరకు జాబ్ చేస్తావు, మరి షూటింగ్స్ ఎలా, మేము రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు? నో స్లీప్, అదే మేనేజ్ సార్, ఇంకేం లేదు. అంటే అది ఏదో ఒక కొన్ని రోజులు అంటే మేనేజ్ చేయగలరు? అంటే మనకు కూడా డైలీ షూట్ అయితే ఇప్పుడైతే నాకు అంత లేదు సార్, డైలీ షూట్ అంతా వీక్లీ 2-3 డేస్ మ్యాక్సిమం ఉంటుంది. సో 2-3 డేస్ మేనేజ్ చేసుకుంటాను సార్. అంటే షార్ట్ బ్రేక్లో పడుకోవడం క్యారవాన్లో, లేదంటే మధ్యాహ్నానికి షూట్ అయిపోతే సార్ వెళ్ళిపోతాను సార్ వెయిట్ చేయకుండా అని చెప్పడం, లేదంటే ఒకవేళ సీన్స్కి గ్యాప్ ఎక్కువ వస్తుంది కదా సార్, సో పడుకోవడం, సో అట్లా మేనేజ్ చేసి ఒక 2-3 అవర్స్, నాకు 3 అవర్స్ స్లీప్ చాలు సార్ డైలీ. అవునా? ఫుల్ డే సార్. ఒక డేస్ 48 అవర్స్ పడుకోలేదు సార్, అసలు 1 మినిట్ కూడా పడుకోలేదు. అట్లా కూడా మేనేజ్ చేసుకున్నా, తర్వాత వచ్చి పడుకున్నా ఫుల్ డే. బట్ అలా కూడా ఐ క్యాన్ డూ ఇట్. అంటే ఇది ఇది వదలలేను, అది వదలకూడదు అంటారు కదా, అలాంటిది ఏమైనా నడుస్తుంది? అంటే ఇప్పటికీ అంటే ఆర్టిస్ట్గా ఒక స్టెబిలిటీ వచ్చేంత వరకు జాబ్ చేయాలని. అవును సార్. అంటే నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది సార్, సో నేను ఒక్కదానే ఉన్నాను ఇప్పుడు మమ్మీ డాడీతోని. సో అలానే లేదు సార్, నాకు యాక్చువల్లీ 3 నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో వేరే ఉంటారు, అక్క పెళ్ళైపోయి పెద్ద అక్క వెళ్ళిపోయింది, ఇంకొక అక్క రీసెంట్గా కెనడా షిఫ్ట్ అయిపోయింది సార్ ఎంఎస్ చేయడానికి, మాస్టర్స్ చేయడానికి. తనకి ఒక 2 ఇయర్స్ అన్న మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి సార్, జాబ్ చేసుకో అంటే తను చదువుకునే దానికి. సో నేను తీసుకున్నాను మా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, సో వాళ్ళ కోసం నేను జాబ్ చేయాల్సి తప్పదు. అండ్ అట్లా వదిలేను కదా సార్, అందుకే ఇట్స్ ఓకే. నాకు ఇండస్ట్రీలో మంచిగా రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది అని అనిపిస్తే వదిలేస్తాను, బట్ అప్పటి వరకు వదిలేస్తా. సో బేబీ తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినాయి? ఇప్పటి వరకు అయితే ఒక 3 ఇంకేం ఒప్పుకోలేదు సార్. అంటే 3 కాల్స్ వచ్చాయి. ఫస్ట్ ఒక 2-3 చిన్న క్యారెక్టర్స్ అయితే అంటే కనిపించినా కనిపించకపోయినా పెద్ద మ్యాటర్ అవ్వదు, అంటే సినిమాలో మనం ఉండలేకపోయినా అన్నవి నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడన్నా కొద్దిగా ఇప్పటి వరకే నేను ఆల్రెడీ క్యారెక్టర్ని బాగా చూసుకొని చేశాను సార్ సినిమాలు, ఇంక ఇప్పుడు కూడా ముందు కూడా కొంచెం అలానే చూస్ చేసుకుందామని. అంటే ఇప్పటి వరకు క్యారెక్టర్ వచ్చినప్పుడు నువ్వు లేదు నేను ఈ చిన్న క్యారెక్టర్ చేయనని అన్నా వాళ్ళు ఫీల్ అవుతారు, ఇక మీదట నువ్వు డిమాండ్ చేయొచ్చు ఏమో సార్ చేయొచ్చు అనుకుంటా. అంటే జనరల్గా ఏంటంటే ఏ ఈ క్యారెక్టర్ కూడా చేయనంటారు. అవును సార్. అవును. బట్ ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది కాబట్టి బేబీతో డెఫినెట్గా ఇప్పుడు డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు డిమాండ్ చేయొచ్చు. అవును. ఇప్పుడైతే ఇంకా చెప్పినా కొంచెం వాళ్ళు వచ్చిన అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా కొంచెం బెటర్ క్యారెక్టర్స్తోనే అప్రోచ్ అవుతున్నారు సార్, సో అది ఒక అడ్వాంటేజ్. అంటే కొంచెం ఫిల్టర్ అవుట్ అయిపోయింది ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్. ఓటీటీస్ కానీ ఏమన్నా చేస్తున్నారు? ఇంకేం లేదు సార్, అలా ఏం ఆఫర్స్ ఏం రాలేదు. మొన్న ప్రైమ్ వీడియోది ఒక ఆఫర్ వచ్చింది సార్, అది ఇంకా డిస్కషన్లో ఉంది. సో అది కూడా ఒకటి. సినిమా రిలీజ్ అయిన సెకండ్ డే కాల్ వచ్చింది సార్ యాక్చువల్లీ. అంటే రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే, ప్రీమియర్ చూసి నెక్స్ట్ డేనే కాల్ వచ్చింది, ఒక కాస్టింగ్ నుంచి కాల్ వచ్చి ఇలా ఒకటి ఉంది ప్రైమ్ వీడియోలో చేస్తారా అంటే, ఆఫ్ కోర్స్ నెగిటివ్ షేడ్ సార్ చేస్తానని చెప్పాను, బట్ అది ఇంకా డిస్కషన్ ఇంకా ఫైనల్. నెగిటివ్ షేడ్స్కి రమ్యకృష్ణ గారు ఆదర్శం అన్నారు. అవును సార్. ఆర్టిస్ట్గా ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తా? రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారు ఆమె పాజిటివ్ షేడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేస్తారు సార్. చాలా 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 ఉన్నాయి సార్. ఒక డాన్సర్గా అమ్మలాగానే క్లాసికల్ ఆమె క్లాసికల్ డాన్స్ మూవీ చేశారు, మీకు గుర్తుందా సార్? మురుమురు నీ మువలే అన్న సాంగ్ ఉంటుంది కదా సార్, ఆమె క్లాసికల్ డాన్సర్, నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను సార్. సంకేతం ఫుల్ బాగా బాగా డాన్స్ నేర్చుకున్నాను ఆమెలాగా. నాకు ఆమె చాలా ఇష్టం సార్, అంటే యాజ్ ఎన్ లేడీ యాక్టర్గా ఐ రియలీ. అండ్ మన బిగినింగ్లో మంచి చాలా హీరోయిన్గా కూడా అద్భుతమైన చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తారు సార్. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా షీ క్యారీస్ ఇట్ రియలీ వెల్ అన్నీ అని నాకు అనిపిస్తుంది.